టిఫిన్ రెడీ చేశాను, రండి తిందురు గాని. తినడం పడుకోవడం తప్ప ఏమి చేత కాదు. రావయ్యా రా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచి మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలు అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే, కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్న అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బుగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా అనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని, మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రదలు మీ ముందు ఎందుకు పరిగొస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు, కూర్చో, టిఫిన్ తిందు గాని. దాందే ఉందండి, అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు, ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోశేసుకో దోశేసుకోని అతను పెడతాడు. అబ్బా, నీకెప్పుడు తిండి పిచ్చే? ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కు పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి బాబు. నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు, ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి, ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. కాదుకోండి, చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి, టిఫిన్ తిను. నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు, మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే. మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నానండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుంజన అలా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తల రాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో, పండుగ కూడా ఉన్నాయి. అలాగే ఏరా, మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులు ఇద్దరిని మోసం చేసి అద్దె బకాయి వేశావు. ఏ అమ్మా, జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి, నోట్లైనా ఉండాలి. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా, బారసాల నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే? అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది. ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను, ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను. కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు, నా కన్నవాళ్ళ కోసం, నాకున్న వాళ్ళ కోసం అంతే. ఒరే రామకృష్ణ, కృష్ణుళ్లా నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది, అది చాలరా మాకు. కంటపడవా.